అందరికి నమస్కారం ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం ఆర్థిక ఇబ్బందులకు డబ్బే ప్రధానమైతే మరి ఆరోగ్య ఇబ్బందులకు ఆయుర్వేద ఆహారం మాత్రమే అవసరం మనందరికీ ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన రుచికరమైన వంటలు ఎప్పటికప్పుడు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేస్తూనే ఉన్నారు మరి ఈ రోజు కూడా ఎలాంటి రుచికరమైన ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీని పరిచయం చేస్తారో మరిం నడికి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో కుమారి ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉన్నా నేను కూడా చాలా బాగున్నాను సో స్టార్ట్ చేద్దామా yes స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు इवा मन अंदर कोसम तैयार इध तेड़ लेकिन एवरना सो मन इम्यूनिटी पुचा की रोग निरोधक शक्ति पुचा की मन कावास विटमिन्स मिनरल्स अभी समपाल अंदा मंच रेसीपी तैयार ओके सो रेसीपी अदे तामर गिंजल रायता రకరకాల రైతాలు తయారు చేసుకుంటూ ఉంటాం ఎస్పెషల్లీ రైత అనగానే మనం ఏ పలావో ఫ్రైడ్ రైస్ ఓ బిర్యానీనో తయారు చేసుకున్నప్పుడు మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అంటే కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది కానీ ఈ రోజు మనము తామర గింజలతో రైతా తయారు చేసుకుంటున్నాం అంటే అసలు ఎంత వెరైటీ దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలను ఇస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం మరి దానికంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం తామర గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తామర గింజలు పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు సందలోనం కొత్తిమీర వెన్న పెరుగు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూద్దాం సో మనం స్టార్ట్ చేద్దామా ముందుగా నేను ఒక బాండి తీచినా తెచ్చేసాను ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం పల్లీలు నువ్వులు అయితే ఒక్కొక్కటిగా అన్ని వేసేనా ఒక్కొక్కటిగా వేసి సో మనకు ఒక హాఫ్ కప్పు పల్లీలు అలాగే కొద్దిగా వేగించుకుందాం ముందైతే గనక పల్లీలు కొద్దిగా వేగడానికి టైం పడుతుంది కాబట్టి యా సిమ్ లో పెట్టేసాను అలాగే ఒక స్పూన్ 2 స్పూన్స్ వేసుకుందామా ధనియాలు ఇవి యాక్చువల్ గా 2 స్పూన్స్ ఉన్నాయండి 2 స్పూన్స్ ధనియాలు జీలకర్ర ఎంత ఏమంటారు జీలకర్ర ఒక స్పూన్ వేసేద్దాం జీలకర్ర ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర అలాగే నువ్వులు ఒక స్పూన్ నువ్వులు సో పల్లీలు ధనియాలు జీలకర్ర నువ్వులు ఇవన్నీ వేసేసుకొని మనము డ్రై రోస్ట్ చూసారు ఆల్్రెడీ మనకి పల్లీలు కూడా మంచిగా వేగిపోయి కలర్ వచ్చేసాయి ఎక్కువగా వేగిస్తే నువ్వులు వేగేసి మన బాండిలో ఉండకుండా మొత్తం బయటే పడిపోతాయి కాబట్టి జస్ట్ లైట్గా सो इला वेगेकोनी पकन पेटेक चल रही तरह मन दी ग्रैंड चेसा चल रही कदा सो मिश्रमा मन चक्कर पाउडर ग्रैंड चेक सो वेक ड्रई रोस्ट पल्लील नव्वल ధనియాలు అలానే జీలకర్ర ఇవంతా కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఈ విధంగా తయారైంది చూసారు కదా సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అంటే యా స్టవ్ ఆన్ చేసి మనం తామర గింజలను చక్కగా బటర్ లో వేయించేసుకుందాం సో ఇప్పుడు కొద్దిగా వెన్న ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వెన్న వేసుకుంటున్నాము దీంట్లో మనము ఒక హాఫ్ బౌల్ నిండా తామర గింజలు తీసుకున్నాం కాబట్టి అవి వేసేసుకుందాం చాలా మందికి తామర గింజలు ఐ ఫాక్స్ నట్స్ అంటారన్నమాట ఆయుర్వేదంలో అది ఆయుర్వేదంలో పురాతన కాలంలో అంటే 6000 సంవత్సరాల క్రితమే దీని గురించి ఒక డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి శాస్త్రాలలో చెప్పారు కానీ ఇప్పుడిప్పుడే దీని వెలుగులోకి వస్తుంది దీన్ని తామర గింజలు అంటారు ఫాక్స్ నట్స్ అంటారు ఫూల్ మక్కని అంటారు ఇన్ని లాంగ్వేజెస్లో అంటారు సో ఇది చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో మనకి కావాల్సినటువంటి మెగ్నీషియం కాల్షియం అధికంగా ఉంటుంది వాళ్ళకి ఎముకలు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎవరైతే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు కొంచెం వయసు పైబడినప్పుడు ఎముకలలో కొంచెం డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి అంటే అరిగిపోవడం ఇలాంటివి సో అలాంటి న్యాచురల్ చేంజెస్ని మనం కొంతవరకు అరికట్టడానికి ఇలాంటి ఫుడ్స్ ఒకవేళ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే
సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ఇది అయిపోయినాయా? లైట్ అయిపోయినాయా? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరి అంటే మనకి ఇట్లా పట్టుకుంటే అది కొంచెం విరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది కాబట్టి దీనిలో మనం ఒక కప్పు పెరుగు ఉంది కదా, కప్పు పెరుగు అంతా దీనిలో వేసేసుకుందాం. ఓకే, కొంచెం వాటర్ వేసేసుకుందాం మనం. దీనిలో ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దీనిలో వేసేద్దాం. తగినంతగా చూసుకొని వేసేసుకున్నాం. దాంతో పాటు ఇవి కూడా వేసేసుకోవచ్చా? యా, తామర గింజల్ని కూడా వేసేసుకుందాము. మనం డ్రై రోస్ట్ చేసుకున్న తామర గింజలు అన్నింటినీ కూడా దీని లోపల వేసేసుకుందాం. లాస్ట్ కి మనం పోపు వేసేసుకుందాం. యా, సో అయితే నేను స్టవ్ ఆన్ చేసేసాను. యా, స్టవ్ ఆన్ చేసేసాను. సో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని దాంట్లో మిగిలిన వెన్న అంతా వేసేయమంటారా? యా, మిగిలిన వెన్న అంతా వేసేయండి. ఓకే, ఇక్కడ వెన్న కరుగుతోంది కదా, ఇప్పుడు ఆవాలు ఒక స్పూన్, ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్, రెండు ఎండుమిర్చి వేసేసి కరివేపాకు. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఆవాలు కొద్దిగా చిట్పట్లాడితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఎండుమిర్చిలు మనకు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దానిపైన సర్వ్ చేసేసుకుందాం. మేమ్ అలాగే స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, దాంట్లో మనం సైంధవ లవణం వేయలేదు. సైంధవ లవణం కూడా ఒకసారి పెరుగులో వేసుకొని కలిపేసుకుందాం. తగినంతగా వేసేసుకుందాం. మంచిగా కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుందామా? పోపు వేసేసాక వేసేద్దాం. ఓకే, కొత్తిమీర ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా మనకి ఈ తామర గింజలు వాతాన్ని హరిస్తూ ఉంటాయి, అలానే త్రిదోష సామ్యత కూడా కల్పిస్తుంది. అండ్ మనకి పిత్తాన్ని కొంచెం పెంచుతుంది అనమాట. అండ్ కఫదోషాలను అంటే మనకి ఎక్కువగా కఫం చేరి జలుబు దగ్గుంటుంది సరే, అలాంటి టైంలో మనకి పథ్యంగా కూడా పనిచేస్తుంది. సో మనకి ఆధునిక శాస్త్ర ప్రకారం దీనిలో కావాల్సినటువంటి మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ కూడా అధికంగా లభించేది తామర గింజలలో. సో పిల్లలకు తర్వాత పెద్దవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి స్నాక్స్గా అలానే ఒక ఫుడ్ అడిషనల్గా కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే, తామర గింజల రైతా రెడీగా ఉంది. సో చూసారు కదా, ఇవాళ మనం తామర గింజల రైతా అయితే తయారు చేసేసుకున్నాం అనమాట. రెగ్యులర్గా చేసుకునే రైతాల కంటే కూడా ఈ తామర గింజలతో తయారు చేసిన రైతాలో ఎన్ని విలువలు ఉన్నాయి, ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అనేది మనం చెప్పారు కాబట్టి, అప్పుడప్పుడు మనము రెగ్యులర్గా ఒకటే రైతా కాకుండా ఇలా తామర గింజలతో కనుక రైతా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది, ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. క్రంచీగా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు వేసాం కదా ఉప్పు, అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. తామర గింజలు వేగించాం కదా, నాకైతే వెంటనే క్రంచ్, నాకు తెలిసి మీకు కూడా తెలిసినట్టుంది కదా, ఎట్లా కొడకంగానే మంచి క్రంచీగా భలే టేస్టీగా ఉంది. బట్ కొంచెం నానితే ఏంటంటే మంచిగా సాఫ్ట్గా తయారైపోతే మంచి రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. సో ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది మనం తినే ముందు. సో మరి ఇంత ఆరోగ్యకరమైన రుచికరమైన తామర గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తామర గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర గింజలు, పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, సందలోనం, కొత్తిమీర, వెన్న, పెరుగు.
తామర గింజల రైతా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో అర కప్పు పల్లీలు, 2 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా నువ్వులు వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అర చెంచా వెన్న వేసి వేడి చేసుకుని వెన్న కరిగాక తామర గింజలను వేసి వేగించుకోవాలి. మరొక వైపు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమము అలాగే వేగించుకున్న తామర గింజలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వెన్న వేసి అది కరిగాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈలోపు కలుపుకున్న పెరుగు మిశ్రమంలో రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలిపి పోపు మిశ్రమాన్ని కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఎముకలకు బలాన్ని అలాగే శరీరానికి పోషక విలువలను అందించే తామర గింజల రైతా రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నరాల బలహీనత సమస్యను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఖర్జూరంలో ఉన్నటువంటి గింజలను డ్రై రోస్ట్ చేసి దానిని చక్కగా మెత్తగా పౌడర్గా చేసి దానిని ఒక చెంచా అంటే ఖర్జూర సీడ్స్లో ఉన్నటువంటి ఒక పౌడర్ని ఒక చెంచా తీసుకొని ఒక చిన్న గ్లాస్ పాలల్లో ఈ మిశ్రమాన్ని కలిపి రోజు పడుకునేటప్పుడు తీసుకున్నట్లయితే నరాల బలహీనత సమస్య తగ్గుతుంది, అలానే రోగ నిరోధక శక్తి కూడా పెంపొందించుకోవచ్చు. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా బలంగా ఉండండి. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్, సంజీవనిలో ఏంటి, ఎవరి కోసం తయారు చేస్తున్నాము? సంజీవనిలో మనం ఏం తయారు చేయబోతున్నామంటే కడుపులో నొప్పితో బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. అంటే వేరియస్ కారణాలు, వేరియస్ రీజన్స్, అంటే మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాటర్, ఫుడ్, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కడుపు, స్టమక్. అంటే అలా కడుపులో నొప్పి రావడం వల్ల వచ్చేటువంటి సమస్యలు అనేది దూరం చేయడానికి ఒక మంచి ఔషధం. దాని పేరే నాగరాది లేహ్యం. ఇవి కూడా చాలా సులభంగా మనం ఇంట్లో చేసుకునేటట్టు తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకు సామాన్యంగా ఇంట్లోనే దొరికిపోతాయి, అండ్ మనకి ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో విన్నారు కదా, ఈ రోజు మనం సంజీవనిలో నాగరాది లేహ్యం తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. నాగరాది లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు శుంఠి పొడి, నువ్వుల పొడి, బెల్లం, పాలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. లేహ్యం అన్నారు కాబట్టి ఖచ్చితంగా స్టవ్ ఆన్ చేయాలనే విషయం అయితే నాకు అర్థమైపోయింది. ప్యాన్ పెట్టేసుకున్నాము. సో ముందుగా మనం ఏం చేద్దామంటే బెల్లంని కొంచెం, బెల్లం మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసి మరిగించేద్దాం. సరే, సో నేను బెల్లం వేసేస్తాను. అంటే సుమారు 10-25 grams ఉంటుంది. దీంట్లోనే వేసేయండి, కొంచెం సరిపోతుంది. కొంచెం మునిగేంత వరకు మనం బెల్లం ఎంత తీసుకున్నామో అంత సరిపోతుంది. ఇది కొద్దిగా కరగాలి, అంటే మనకి ఇది ఏంటంటే కొంచెం పాకం టైప్ లో రావాలి కదా. పాకం లేహ్యం కాబట్టి, లేహ్యం కాబట్టి జస్ట్ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంతకీ మనము ఎవరెవరికి యూజ్ చేయొచ్చు మనం తయారు చేసే ఔషధం? ఎవరికైనా ఇవ్వచ్చు. మనకి చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కడుపులో నొప్పి వచ్చినప్పుడు, వేరియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినప్పుడు, ఆహారం కలుషితమైనప్పుడు ఆ తీసుకున్న దానివల్ల మనకు వచ్చిన ఇన్ఫెక్షన్స్, వామిటింగ్, మోషన్స్ అయినప్పుడు వచ్చే కడుపులో నొప్పిలో కూడా మనం ఇది వాడచ్చు. చిన్నపిల్లలకైతే మోతాదు ఎంత ఉందంటే 5-10 grams వరకు ఇస్తాము. పెద్దవాళ్ళకైతే 10-20 grams వరకు ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం 1 స్పూన్ శుంఠి చూర్ణం వేసేసుకున్నాం. సో ఇప్పుడే వేసేద్దాం? వేసేద్దాం, అది కొంచెం మరుగుతుంటుంది లోపల. నువ్వుల పొడి కూడా వేసేద్దాం. ఎంత? 1 స్పూన్ వేసేద్దాం. సేమ్ క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు చూసారా కొంచెం ఇప్పుడే లేహ్యంలాగా వచ్చేసింది. అవును, స్టవ్ కొంచెం పెట్టేసుకున్నాం. ఎస్, ఇప్పుడు మనం దీనికి తగినంతగా పాలు పోసేసుకున్నాం.
అంటే ఇప్పుడు ఇది నిలవ ఉండేదా మ్యామ్? ఆ ఇది మనకి ఎట్లీస్ట్ అంటే 3 టు 4 డేస్ వరకు నిలవ ఉంటుంది. అందుకనే మనం కొన్న వేసుకున్నాం పాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది మనం ఇప్పుడు ఈ లేహ్యం చేసాం కాబట్టి పాలు దానిలో ఆల్్రెడీ మిక్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనకి అది నిలవ ఒక 4 5 డేస్ వరకు ఉండొచ్చు. ఓకే 4 5 డేస్ వరకు ఉండొచ్చు. ఎవరెవరు ఎంత తీసుకోవాలంటారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఎలా తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఎలా తీసుకోవాలి? ఇది ఆహారం తీసుకున్నాక మనం ఒక చిన్న పిల్లలకైతే 5 టు 10 గ్రామ్స్, పెద్దవాళ్ళైతే 10 టు 20 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం నొప్పి తగ్గేంత వరకు, అంటే కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు మనం ఇది తీసుకోవచ్చు. ఇది మనకి వామ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి లేహ్యం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి తర్వాత పెద్దవాళ్ళకి కూడా మనకి డైజెషన్ ప్రాసెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది సార్ట్ అవుట్ చేసేస్తుంది. అలానే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం దీనిలో శుంఠి వాడుతున్నాం, అలానే బెల్లం కూడా వాడుతున్నాం. సో బెల్లం మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ మనకి బల్యాన్ని కలిగిస్తుంది, అంటే బలాన్ని. సో బల్యం, రుచికరం, అగ్ని దీపనం, ఇన్ని క్వాలిటీస్ దీనిలో ఉన్నాయి. ఓకే, సో మ్యామ్ ఇది ఇలా అయిపోయింది కదా, సరిపోతుందా? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేసాం. సో మనకి ఇలా ఒక దగ్గరికి రావాలన్నమాట, మనం ఇలా లేహ్యం తయారు చేసుకుంటున్నప్పుడు. ఇక్కడ చూసారా, ఇంక ఇలా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇది బౌల్ లో తీసేసాను మ్యామ్. యా, తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇందులో బెల్లం వాడాం కదా, దీంట్లో ఏ బెల్లం వాడచ్చు మ్యామ్? ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా మనకి బెల్లం రెండు రకాలుగా ఉంటుంది, నూతనది, పురాతనమైనదని. పురాతనం అంటే అట్లీస్ట్ 1 ఇయర్ ఓల్డ్ ఉన్నటువంటి బెల్లం మనకి కావాల్సిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా దాని లభిస్తాయి. అప్పుడే తీసుకున్న బెల్లం అంటే మనం షుగర్ కి అదంతా మొలాసస్ ఫార్మేషన్ అయిన తర్వాత వస్తుంది కదా, సో అలాంటి బెల్లం మనకి కఫం విరుద్ధంగా ఉంటుంది, అలానే అజీర్తిని కూడా చేస్తుంది. సో అందుకనే మనం నెయ్యి కానివ్వండి, బెల్లం కానివ్వండి, పురాతనం, ఎంత పురాతనం అయితే అంత మంచిగా పనిచేస్తుంది. సో అలా వెంటనే అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ బెల్లం కాకుండా కొంచెం 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన బెల్లం అయితే చాలా బాగుంటుంది, మంచిది. బెల్లం కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఎంత పురాతనంగా ఉంటే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనం అంత అధికంగా ఉంటాయి. అప్పుడే తీసినటువంటి బెల్లం ఏంటంటే మనకు అజీర్తిని చేస్తుంది, అలానే కఫాన్ని కూడా ప్రకృపం చెందిస్తుంది. అలానే ఓల్డ్ బెల్లం అయితే అంటే 1 ఇయర్ కానీ 5 ఇయర్స్ కానీ ఓల్డ్ బెల్లం అంటే పురాతనమైన బెల్లం ఏంటంటే మనకు కావాల్సినటువంటి ధాతు పోషణ కూడా అందిస్తుంది, మన రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ ని కూడా పెంచుతుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి మనం ఇలా ఔషధాలు తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ బెల్లం ఎన్ ఇయర్స్ బ్యాక్ ది అనేది అడిగి తీసుకుంటే గనక మంచిది అంటారు. మనం వాడేటప్పుడు కూడా జనరల్ గా మనం వాడే బెల్లం కూడా ఎంత పురాతనం అయితే అంత మంచిది. ఓకే, సో ఇప్పుడు ఇది 3 టు 4 డేస్ నిలువ ఉంటుంది. ఇందాక నాకు డౌట్ వచ్చింది మ్యామ్, లైక్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా, లైక్ మామూలుగా పెట్టుకోవచ్చా అని చెప్పి. మామూలుగా పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మరీ గట్టిగా అయిపోతుంది, దాని మళ్ళీ టెంపరేచర్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో మనం ఇది మెడిసిన్ గా వాడుతున్నాం కాబట్టి నాచురల్ గా ఎన్ని రోజులు, ఒక 3 టు 4 డేస్ వరకు నిలువ ఉంటుంది. మాక్సిమం ఇంకా మంచి ప్లేసెస్ లో అంటే ఎయిర్ ఎక్కువగా రాని ప్లేసెస్ లో పెడితే మనకి 7 డేస్ వరకు నిలువ ఉంటుంది. చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి, పెద్దవాళ్ళతో తీసుకోవాలి? చిన్నపిల్లలకి 5 టు 10 గ్రామ్స్ వరకు ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి 10 టు 20 గ్రామ్స్. దీంట్లో ఇప్పుడు మనం ఇది కడుపులో అరగడానికి అని అంటున్నారు కదా, ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు? కడుపులో నొప్పి ఉన్నప్పుడు ఇస్తున్నాం కదా మనకి, అరౌండ్ 10 ఇయర్స్ నుంచి దాటిన వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే కొంచెం డైజెషన్ ప్రాసెస్ వాళ్ళకి చెప్పగలిగారు, ఇది ప్రాబ్లము అని ఐడెంటిఫై చేసే వాళ్ళు చెప్పే అంత స్టేజ్ కి వస్తారు కదా, అంటే సిస్టమ్ మొత్తం మంచిగా ఫామ్ అయిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి మనం ఇవ్వచ్చు. ఓకే, 1 టైమా మ్యామ్, 2 టైమ్స్ తీసుకోవచ్చు? 2 టైమ్స్ తీసుకోవాలి. అంటే మనకి నొప్పి అంటే కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గేంత వరకు ఉదయం సాయంత్రం ఒక వారం రోజులతో కంటిన్యూస్ గా వాడాలి. ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందంటే ఒక రోజు అంటే రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. సో నాగరాధి లేహ్యం, ఇన్ని ఔషధ గుణాలు అలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి నాగరాధి లేహ్యం ఎవరికైతే కడుపులో నొప్పి ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇలాంటి ఒక మంచి ఔషధం తయారు చేసుకుని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తీసేసుకోవచ్చు. ఒకవేళ కడుపులో నొప్పి తగ్గకుండా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఆయుర్వేదిక్ నిపుణుల సలహా మేరకు ఈ ఔషధాన్ని కానీ ఇంకా ఏవైనా అడిషనల్ గా అవసరమైతే వాళ్ళ సలహా ప్రకారం పాటించండి. ఓకే, సో సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఔషధాన్ని పరిచయం చేశారు. సో విన్నారు కదా, మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో అద్భుతంగా మన లేహ్యాన్ని తయారు చేసుకున్నాం. 3 నుంచి 4 రోజుల పాటు నిలువ ఉంటుంది. మీరు హ్యాపీగా ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ ఉన్నప్పుడు ఇలా తీసేసుకోండి, ఎంత తీసుకోవాలో కూడా చెప్పేశాను కాబట్టి పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నాగరాధి లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుంఠి పొడి, నువ్వుల పొడి, బెల్లం, పాలు. నాగరాధి లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా బెల్లము, సరిపడా నీళ్లు పోసి పాకంలాగా చేసుకోవాలి. దాని తర్వాత 1 చెంచా శుంఠి పొడి, 1 చెంచా నువ్వుల పొడి వేసి కలుపుకొని తగినంత పాలు పోసి కలుపుకొని మిశ్రమం దగ్గరయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే కడుపులో నొప్పిని, ఇన్ఫెక్షన్స్ని తగ్గించే నాగరాధి లేహ్యం రెడీ.
థాంక్యూ వెరీ మచ్ మీరు కూడా మంచి ఔషధం అలాగే రెసిపీని పరిచయం చేసినందుకు థాంక్స్ అ లాట్ యా మనము మన ఎముకలు దృఢంగా ఉండడానికి అలానే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి నేచురల్ వేస్ గా మనం ఒక రైతాను తయారు చేసుకున్నాం కదా అలా తినండి తర్వాత మీ ఎముకలను దృఢంగా పెట్టుకోండి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలానే ఒకవేళ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ కడుపులో నొప్పి సమస్యలతో ఇప్పుడు తయారు చేసినటువంటి లేహ్యాన్ని తీసుకోండి అండ్ ఇవి మీరు మీ పరిధిలో అంటే మన ఇంట్లోనే ఆహారమే ఔషధంగా ఎలా మార్చుకోవాలో మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పాటిస్తాయి మీకు ఆరోగ్యం కలుగుతుంది అలానే ఔషధ సేవనం కూడా ఈజీగా ఉంటుంది ఓకే సో సూపర్ మేడం చెప్పినట్టుగా ఫాలో అయిపోండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి నమస్తే.